Okay, students, in today's class we will discuss about the hyperlinks in HTML. Hyperlinks oka purpose entante oka web page lo oka content ante oka top of the position degger nunchi manaku kavalsina position deggeriki skip avadankaina lekapothe oka web page mana ekkunna sare top of the position ki skip avadaniki oka web page nunchi inko web page navigate avadaniki ledha oka website nunchi vera website ki navigate avadaniki ఇలాగ 3 టైప్స్ లో మనం హైపర్ లింక్స్ అనేటువంటి వాటిని ఉపయోగిస్తాం. సాధారణంగా మనం వెబ్‌సైట్స్ ని చూసినట్లయితే ఆ వెబ్‌సైట్స్ లో కొన్ని టోటల్ లింక్స్ ఉంటాయి. అది Facebook లింక్ గాని లేకపోతే WhatsApp గ్రూప్ లింక్ గాని Instagram గ్రూప్ గాని లింక్ గాని కనబడుతుంటుంది. ఇది క్లిక్ చేసినప్పుడు మనం వేరే ఒక వెబ్ పేజ్ కి గాని ఒక యాప్ కి గాని వెళ్తుంది. సో అలాగే మనం హైపర్ లింక్స్ క్రియేట్ చేసుకోవడానికి ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, దానికి ఏ ట్యాగ్ ఉపయోగిస్తాం అనేటువంటిది ఈ రోజు క్లాస్ లో మనం చూద్దాం. సో దీని గురించి మనం ఏం చేస్తాం అంటే नोट पैड टेक्स्ट फाइल ओपन स्टार्ट नोट पैड दिस इज टेक्स्ट फाइल सो कैटेगरी वन मोट्टमोद वेब पेज टॉप ऑफ द पोजिशन दी कि लेदा अड़ी पैकी इट मूवान मन हाइपर लिंक उपयोग मन चुदा सो दीन मैं एग्जांपल चुद सो दिस इज एन एग्जांपल फॉर हाइपर लिंक कैटेगरी वन हाइपर लिंक्स मन उपयोग उपयोग टैग एंकर टैग दिस इज ए दिस इज एंकर टैग ए एंकर टैग द्वारा मन हाइपर लिंक्स क्रिएट HTML डेफिनेशन हाइपर टेक्स्ट मार्कअप लैंग्वेज हाइपर मीन्स नॉन लीनियर वेब पेज स्ट्रक्चरल प्रकार सीक्वेंशियल प्रकार मन कावाल्सिन चोट अटू इटू एक्कड मूव नॉन लीनियर अंटे नॉन सीक्वेंशियल मैनर वेब पेज मूव चेयडानिकि मन हाइपर लिंक्स उपयोगिस्तां लिंक इज नथिंग बट ए कम्युनिकेशन ऑन कनेक्टर within the web page or web page to web page or from web page to another website. There are three categories in hyperlinks. The first category which we are discussing currently is moving towards web page. Web page lo pai nunchi kindi nunchi pai ki ela move avutundi ee anchor tag upayoginchi example lo manam chuddam. So according to structure of HTML document there are two sections, one is head section and second one is body section. ఈ హెడ్ సెక్షన్ లో ఒక టైటిల్ ట్యాగ్ అనేటువంటిది మనం రిప్రజెంట్ చేయడం జరిగింది. ఈ టైటిల్ ట్యాగ్ లో అండర్స్టాండింగ్ హైపర్ లింక్స్ కేటగిరీ 1 యూజింగ్ యాంకర్ ట్యాగ్ హెడ్ సెక్షన్ క్లోజ్ చేశాం. బాడీ సెక్షన్ లోకి వచ్చేసరికి ఈ యాంకర్ ట్యాగ్ నేమ్ ఈక్వల్స్ టు టాప్ దిస్ ఇస్ వన్ అట్రిబ్యూట్. ఈ నేమ్ అనేటువంటిది ఒక అట్రిబ్యూట్ అన్నమాట, ఒక ప్రాపర్టీ అన్నమాట. ఇక్కడ ఒక లేబుల్ అసైన్ చేశాం. సి లోను జావాలోను మనకి లేబుల్డ్ స్టేట్మెంట్స్ ఉంటుంటాయి. ఒక చోట నుంచి ఒక చోట మూవ్ అవడానికి గో టు స్టేట్మెంట్ ఉపయోగిస్తారు. గో టు ఏబి అనగానే ఈ ఏబి అనేటువంటి లేబుల్ కోడ్ లో ఏ స్టేట్మెంట్ దగ్గర ఉపయోగించామో మనం ఆ స్టేట్మెంట్ దగ్గరికి మనం మూవ్ అవుతుంటాం. అదేవిధంగా ఇక్కడ నేను ఏం చేస్తానంటే వెబ్ పేజ్ లో టాప్ లో ఒక ట్యాగ్ పెట్టాను, ఏ నేమ్ ఇస్ ఈక్వల్ టు టాప్ అని చెప్పేసి ఒక ట్యాగ్ నేను అసైన్ చేయడం జరిగింది ఇది ఇలా. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఒక హెడ్డింగ్ రాస్తాను, టాప్ ఆఫ్ ది వెబ్సైట్ అని చెప్పి. అండ్ నౌ ఈ స్టేట్మెంట్ తర్వాత డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, హలో వి ఆర్ యూజింగ్ వెబ్ పేజ్ కరెంట్లీ యు ఆర్ ఆన్ హోమ్ పేజ్ అని చెప్పేసి ఒక మ్యాటర్ ని ఇన్సర్ట్ చేయడం జరిగింది. పేజ్ అడుగు స్క్రోల్ చేసుకుంటూ రండి. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, పైన నేను ఏం చేశాను, నేను ఏ నేమ్ ఇస్ ఈక్వల్ టు టాప్ అంటే టాప్ అంటే ఈ పాయింట్ దగ్గర నేను టాప్ అని చెప్పి అసైన్ చేస్తున్నా, నేమ్ ఇస్ ఈక్వల్ టు టాప్ అని చెప్పేసి. పేజ్ అడుగు వచ్చిన తర్వాత ఆ టాప్ మూవడానికి లింక్ ఇక్కడ క్రియేట్ చేశాను, ఏ హెచ్ఆర్ఎఫ్ దిస్ ఇస్ హైపర్ రిఫరెన్స్. HREF అంటే అర్థం ఏంటంటే హైపర్ రిఫరెన్స్ అన్నమాట. ఈ హైపర్ రిఫరెన్స్ అసైన్ చేశాను ఎక్కడికి, నేను ఇక్కడ క్లిక్ హియర్ టు గో టు టాప్ ఆఫ్ ది వెబ్ పేజ్ అనే టెక్స్ట్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ టాప్ అనే లేబుల్ ఎక్కడైతే అసైన్ చేయబడిందో అంటే ఇక్కడ టాప్ ఆఫ్ ది వెబ్సైట్ లో టాప్ ఆఫ్ ది వెబ్ పేజ్ లో ఈ టాప్ ఆఫ్ ది వెబ్ పేజ్ దగ్గర నేను మూవ్ అయిపోతాను ఆటోమేటిక్గా. ఓకే, ఇక్కడ మళ్ళీ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే ఏ నేమ్ ఈక్వల్ టు బాటమ్ అన్నాను. అంటే నేను టాప్ ఆఫ్ ది వెబ్సైట్ దగ్గరికి మూవడానికి ఏమో టాప్ ఇచ్చాను, బాటమ్ ఆఫ్ ది వెబ్సైట్ దగ్గరికి మూవడానికి బాటమ్ అని ఇచ్చాను. అంటే నేను ఇక్కడ క్లిక్ చేస్తే నేను టాప్ దగ్గరికి వస్తాను,
ఇక్కడ క్లిక్ చేస్తే నేను బాటమ్ దగ్గరికి మూవ్ అవుతాను అన్నమాట. అంటే కిందేమో బాటమ్ అనే లేబుల్ అసైన్ చేశాను, పైన ఏమో టాప్ అనేటువంటి ఒక లేబుల్ నేను అసైన్ చేశాను అన్నమాట. సో ఇక్కడ యాంకర్ ట్యాగ్ చూడండి, క్లోజింగ్ ట్యాగ్ ఓపెనింగ్ ట్యాగ్ రెండు ఉంటాయి. ఇది ఓపెనింగ్ ట్యాగ్, ఏ నేమ్ ఈజ్ ఈక్వల్ టు టాప్ అన్నాం, దిస్ ఈజ్ నేమ్ అట్రిబ్యూట్, ఏని యాంకర్ ట్యాగ్ అంటాం. నా క్లోజ్ చేస్తాను, క్లోజ్ చేసి ఇక్కడ లేబుల్ అసైన్ చేస్తాను. ఈ ట్యాగ్ని ఎక్కడ ఉపయోగించుకుంటానంటే నేను టాప్ని ఇంకో ఇక్కడ ఏ హెచ్ఆర్ఈఎఫ్ హైపర్ రెఫరెన్స్ టాప్ దీనికి రెఫరెన్స్ దీనికి రెఫరెన్స్ అనమాట. క్లిక్ హియర్ టు గో టాప్ ఆఫ్ ది వెబ్ పేజ్ అని చెప్పి ఒక హైపర్ లింక్ ఒకటి క్రియేట్ అవుతుంది. దీని మీద క్లిక్ చేసినప్పుడు నేను ఆటోమేటిక్గా టాప్ అనేటువంటి నేమ్ని ఎక్కడ అసైన్ చేశానో దాని దగ్గర నేను జంప్ ఎప్పుతాను. ఓకే, అలా విధంగా ఇక్కడ నేను బాటమ్ అనేటువంటి ఒక లేబుల్ని క్రియేట్ చేశాను. ఇలా బాటమ్ అనే ఒక లేబుల్ని క్రియేట్ చేశాను. ఇప్పుడు ఈ పైన నేను బాటమ్ అనే దాని మీద క్లిక్ చేసినప్పుడు క్లిక్ హియర్ టు బాటమ్ ఆఫ్ ది వెబ్ పేజ్ అని చూసారా, దీని మీద క్లిక్ చేసిన ఎక్కడికి వచ్చేస్తాను ఆటోమేటిక్గా బాటమ్ ఆఫ్ ది వెబ్ పేజ్ దగ్గరికి నేను జంప్ అవడం జరుగుతుంది అనమాట. ఈ కోడ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది హెచ్ఎంఎల్ స్క్రిప్ట్ ఒక్కసారి చూద్దాం. హైపర్ లింక్స్ డబుల్ క్లిక్ చేయండి. దిస్ ఇస్ వెబ్సైట్ వెబ్ పేజ్. చూడండి ఒకసారి ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ టు గో టు బాటమ్ ఆఫ్ ది వెబ్ పేజ్ అని వచ్చింది. క్లిక్ చేయండి ఇక్కడ వచ్చింది. ఇక్కడ క్లిక్ హియర్ టు గో టు టాప్ ఆఫ్ ది వెబ్ పేజ్ అని వచ్చింది. క్లిక్ చేయండి ఇంకో పేజ్ వస్తుంది. సో ఇందాక బాటమ్ అనేదానికి హైపర్ లింక్ క్రియేట్ చేసినప్పుడు ఇలా క్రియేట్ అవుతుంది అనమాట. అంటే క్లిక్ హియర్ టు గో బాటమ్ ఆఫ్ ది వెబ్ పేజ్ దగ్గర హ్యాండ్ బటన్ వస్తుంది. మెయిన్ చోట్ల మనకి కర్సర్ యారో మార్క్ వస్తుంటుంది లేదా లైన్ వస్తుంటుంది వెర్టికల్ లైన్, బట్ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏమవుతుంది హ్యాండ్ సింబల్ వస్తుంది. హ్యాండ్ సింబల్ కనబడితే కనుక దాన్ని హైపర్ లింక్ అంటారు. హైపర్ లింక్ మీద ఇలా క్లిక్ చేస్తే సింగిల్ క్లిక్ నేను ఇక్కడికి వస్తాను, బాటమ్ ఆఫ్ ది వెబ్ పేజ్ దగ్గరికి వస్తాను. అదేవిధంగా బాటమ్ ఆఫ్ ది వెబ్ పేజ్ దగ్గర క్లిక్ చేస్తే నేను టాప్ ఆఫ్ ది వెబ్ పేజ్ దగ్గరికి వస్తాను. సో దిస్ ఈజ్ కేటగిరీ వన్. అంటే ఒక వెబ్ పేజ్ చాలా లెదీగా ఉండేటప్పుడు మన వెబ్ పేజ్లో ఎక్కడున్నా సరే ఆ వెబ్ పేజ్ టాప్కి రావాలంటే ఇలా క్లిక్ చేసినప్పుడు నేను టాప్ ఆఫ్ ది వెబ్ పేజ్ దగ్గర రావడానికి ఒక లింక్ హైపర్ లింక్ అనమాట, టాప్ అనే లింక్ అనమాట. అంటే నేను ఇక్కడ లేబుల్ టాప్ రావడం అనమాట ఇక్కడికి వచ్చింది. ఇక్కడ క్లిక్ చేయండి గో టు బాటమ్, గో టు టాప్, గో టు బాటమ్. సో దిస్ ఈజ్ కేటగిరీ వన్. కేటగిరీ వన్లో మనం వెబ్ పేజ్ని ఈ విధంగా నావిగేట్ చేస్తాం. అంటే టాప్ ఆఫ్ ది వెబ్ పేజ్ నుంచి బాటమ్ ఆఫ్ ది వెబ్ పేజ్కి, బాటమ్ ఆఫ్ ది వెబ్ పేజ్ నుంచి టాప్ ఆఫ్ ది వెబ్ పేజ్కి అటు ఇటు మనం నావిగేట్ అవ్వడానికి హైపర్ లింక్ ఒక కేటగిరీలో ఉపయోగపడుతుంటుంది. నెక్స్ట్ సెకండ్ కేటగిరీ, సెకండ్ కేటగిరీ ఫంక్షన్ హైపర్ లింక్స్ ఏంటనేది చూద్దాం. హియర్ సెకండ్ కేటగిరీ హైపర్ లింక్స్లో చూడండి, ఇది చాలా ఈజీ. ఒక వెబ్ పేజ్ నుంచి వేరే ఒక వెబ్ పేజ్ని యాక్సెస్ చేస్తాం. ఎలా? మామూలుగానే హెచ్ఎంఎల్ హెడ్ సెక్షన్ అండ్ ఇట్ ఈస్ ఎ టైటిల్ సెక్షన్. టైటిల్ సెక్షన్లో అండర్స్టాండింగ్ హైపర్ లింక్ కేటగిరీ టూ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ తర్వాత బాడీ సెక్షన్, బాడీ సెక్షన్లోకి వచ్చేసరికి ఏ హెచ్ఆర్ఈఎఫ్ హైపర్ రెఫరెన్స్, హెచ్ఆర్ఈఎఫ్ అంటే హైపర్ రెఫరెన్స్ అనమాట. అంటే నేను ఇక్కడ క్లిక్ చేసినప్పుడు నాకు రెఫరెన్స్ ఏం చూపించాలంటే దీన్ని చూపించాలి, ఎస్కేప్ సీక్వెన్స్ డాట్ హెచ్ఎంఎల్ దాన్ని అని వెబ్ పేజ్ ఓపెన్ అవ్వాలన్నమాట. ఎలిమెంట్ ఈక్వల్ టు సెంటర్ అంటే హైపర్ లింక్ సెంటర్ అవుతుంటుంది. అండ్ నౌ దిస్ ఇస్ సేవ్ చేశాను. సేవ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత హైపర్ లింక్ టూని ఎగ్జిక్యూట్ చేయండి. హైపర్ లింక్స్ టూ. సో దిస్ ఈజ్ హైపర్ లింక్ టూ. సో దీని మీద క్లిక్ చేసినప్పుడు క్లిక్ ఎస్కేప్ సీక్వెన్స్ దాని మీద క్లిక్ చేశాను నేను. ఇదిగో క్లిక్ చేశాను. సో ఒక వెబ్ పేజ్లో క్లిక్ చేసినప్పుడు వెబ్ పేజ్ మనకు ఓపెన్ అవుతుంది వెబ్ బ్రౌజర్లో. చూడండి నేను వర్క్ చేసేదేమో హైపర్ లింక్ టూ, ఇది క్లిక్ చేసినప్పుడు ఏం ఓపెన్ అయింది నాకు ఎస్కేప్ సీక్వెన్సెస్, క్యారెక్టర్ ఎస్కేప్ సీక్వెన్సెస్ ఓపెన్ అయింది అనమాట. అంటే ఒక వెబ్ పేజ్ నుంచి ఇంకో వెబ్ పేజ్ ఓపెన్ అయిందా లేదా. సో ఇది హైపర్ లింక్. క్లిక్ హియర్ టు వ్యూ ఎస్కేప్ సీక్వెన్సెస్ అనే దాని మీద క్లిక్ చేసినప్పుడు నాకు వేరే ఒక వెబ్ పేజ్ ఓపెన్ అయింది. సో దిస్ ఈస్ వాట్ వీ కెన్ వర్క్ విత్ కేటగిరీ టూ ఆఫ్ హైపర్ లింక్స్.
హైపర్లింక్స్ లో కేటగిరీ 2 లో ఏం చేస్తాం అంటే మనం క్లిక్ హియర్ టు ఎస్కేప్ సీక్వెన్సెస్ అనే ఒక టెక్స్ట్ మీద క్లిక్ చేసినప్పుడు మనం ప్రస్తుతం ఉండేటువంటి వెబ్ పేజ్ నుంచి వేరే ఒక వెబ్ పేజ్ దట్ ఈస్ ఎస్కేప్ సీక్వెన్స్ డాట్ html అనే ఫైల్ ని మనం ఓపెన్ చేసుకోగలుగుతాం సో దట్ ఈస్ ద సెకండ్ పర్పస్ ఆఫ్ హైపర్లింక్స్ దట్ వీ కెన్ ఈజీలీ నావిగేట్ ఫ్రమ్ వన్ వెబ్ పేజ్ టు అనదర్ వెబ్ పేజ్ ఒక వెబ్ పేజ్ నుంచి వేరే ఒక వెబ్ పేజ్ లోకి ఈ కేటగిరీ 2 ద్వారా మనం యాక్సెస్ చేసుకోవచ్చు ఈ హెచ్ఎంఎల్ పేజ్ ఏదైతే మనం ఓపెన్ అవుదాం అనుకుంటుందో ఆ ఓపెన్ చేద్దాం అనుకునేటువంటి వెబ్ పేజ్ ని హైపర్ రిఫరెన్స్ అనేటువంటి అట్రిబ్యూట్ కి పారామీటర్ కింద ఇస్తాం ఇయర్ అలైన్ ఈక్వల్ టు సెంటర్ అనేది మనం ఇచ్చిన ఇవ్వకపోయినా పర్లేదు ఆ లింక్ సెంటర్ అవుతుంటుంది అనమాట ఇది ఎప్పుడు కూడా యాంకర్ ట్యాగ్ బిగినింగ్ లోనే ఇవ్వాలి ఈ టూ ప్రాపర్టీస్ కూడా అట్రిబ్యూట్ కూడా ఏంటంటే హైపర్ రిఫరెన్స్ హైపర్ రిఫరెన్స్ లో ఇందాక లేబుల్ ఇచ్చాం లేబుల్ ఇవ్వడం వలన అదే వెబ్ పేజ్ లో టాప్ తో బాటమ్ తో మూవ్ అయ్యి కానీ ఇప్పుడు హైపర్ రిఫరెన్స్ అనేటువంటి అట్రిబ్యూట్ కి పారామీటర్ ఏమైతే ఉంటే ఒక వెబ్ పేజ్ అడ్రస్ ఇచ్చాను ఆ వెబ్ పేజ్ హెచ్టిఎంఎల్ ఫైల్ ఇచ్చాను ఆ ఫైల్ ఓపెన్ అయిపోయింది ఓకే లేదు ఇక్కడ చూడండి హెచ్ఆర్ ట్యాగ్ ఉంది హెచ్ఆర్ ట్యాగ్ హెచ్టిఎంఎల్ ఇచ్చాం అనుకోండి హెచ్ఆర్ ట్యాగ్ హెచ్ఎంఎల్ నుంచి నేను సేవ్ చేశాను సేవ్ చేసి ఇక్కడ ఏదైతే మనం హైపర్ లింక్ చేసుకుంటుందో బ్యాక్ చేసి రిఫ్రెష్ చేయండి క్లిక్ చేయండి సో దిస్ ఈస్ హైపర్ రిఫరెన్స్ ఎక్స్ట్రా ట్యాగ్ ఇంకో హారిజంటల్ రూల్ ట్యాగ్ ఫార్మేటింగ్ టెక్స్ట్ ఫైల్ ఓపెన్ అయింది కదా ఇలా మనం ఏ వెబ్ పేజ్ అయితే ఇస్తామో ఆ వెబ్ పేజ్ మనకు వస్తుంది దీంట్లో లేదు డెఫినేషన్ ఓపెన్ అవుతాం డాట్ హెచ్టిఎంఎల్ సేవ్ చేయండి ఇక్కడ కొంచెం ఒకసారి మనం రిఫ్రెష్ కొడితే కనుక క్లిక్ చేయండి డెఫినేషన్ లిస్ట్ ఓపెన్ అయ్యింది సో మనం ఏ వెబ్ పేజ్ అయితే మనం ఇక్కడ ఇస్తున్నామో హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ పేరు ఆ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ పేరు మనకు అక్కడ ప్రెజెంట్ అయ్యి క్లిక్ చేయగానే ఆ హెచ్టిఎంఎల్ ఫైల్ ఓపెన్ అయిపోతుంది ఓకే సో దిస్ ఈజ్ కేటగిరీ 2 అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ కేటగిరీ 3 కేటగిరీ 3 లోకి వచ్చేసరికి హైపర్ లింక్ 3 లోకి వచ్చేసరికి ఓపెన్ విత్ నోట్ ప్యాడ్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఒక వెబ్ పేజ్ నుంచి నేను కావాల్సిన వెబ్సైట్ కు ఓపెన్ చేయడం ఎలాగా ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రస్తుతం వర్క్ చేస్తున్నటువంటి వెబ్ పేజ్ నుంచి నాన్ యూనివర్సిటీ యొక్క వెబ్సైట్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను సో ఇందాక మనం వెబ్ పేజ్ ఇచ్చాం కదా వెబ్ పేజ్ బదులుగా HTTP ప్రోటోకాల్ ఇచ్చి వెబ్సైట్ నేమ్ కూడా HTTP://వెబ్సైట్ ఏదైతే ఓపెన్ చేద్దాం అనుకుంటున్నామో ఆ వెబ్సైట్ యొక్క అడ్రస్ నేను ఇక్కడ ఇవ్వడమే హైపర్ రిఫరెన్స్ బదులుగా HTTP://akenu.edu.in ఇచ్చాను సో దేని మీద క్లిక్ చేస్తాం మనం ఈ టెక్స్ట్ మీద క్లిక్ హియర్ టు వ్యూ ఆదిగం అన్నా యూనివర్సిటీ వెబ్సైట్ అన్నాం అంటే దీని మీద క్లిక్ చేసినప్పుడు ఈ వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట వెబ్సైట్ ఓపెన్ అవుతుంది సేవ్ చేయండి సో ఒకసారి మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం హైపర్ లింక్స్ డబుల్ క్లిక్ చేయండి క్లిక్ చేయండి సో ఆటోమేటికల్లీ ఇక్కడ ఇది ఆదిత్య అన్నా యూనివర్సిటీ యొక్క వెబ్సైట్ ఓపెన్ అయింది వెబ్సైట్ ఓపెన్ అయింది అలా కాకుండా మనకి ఏ ఫేస్బుక్ ఓపెన్ అవ్వాలనుకోండి ఇక్కడ తీసేసి facebook.com అని ఇచ్చాం సేవ్ చేయండి సో దిస్ ఈస్ ఫేస్బుక్ ఇలా మనం ఏ వెబ్సైట్ అడ్రస్ కావాలనుకుంటే ఆ వెబ్సైట్ యొక్క అడ్రస్ ని మనం యూజ్ చేస్తాం అనమాట ఇక్కడ వెబ్సైట్ కింద సో దట్ ఈస్ అబౌట్ హైపర్ లింక్స్ కేటగిరీ 3 ఇన్ దిస్ వే వీ కెన్ వర్క్ విత్ హైపర్ లింక్స్ ఇన్ 3 కేటగిరీస్ వీ ఎక్స్ప్లెయిన్ ది 3 కేటగిరీస్ అబౌట్ హైపర్ లింక్స్ ఫస్ట్ కేటగిరీ వీ కెన్ నావిగేట్ విత్ ఇన్ ద వెబ్ పేజ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఆర్ బాటమ్ టు టాప్ వెన్ వెబ్ పేజ్ ఈస్ వెరీ లాంగ్ వెబ్ పేజ్ చాలా ఎక్కువ మనం ఒక వెబ్ పేజ్ లో ఒక పొజిషన్ నుంచి వేరే పొజిషన్ కి వేరే పొజిషన్ నుంచి ఈ పొజిషన్ కి అటు ఇటు మూవ్ చేయడానికి మనకి ఇది ఉపయోగపడుతుంటుంది అనమాట హైపర్ లింక్స్ అనేటువంటి కేటగిరీ 1 లో కేటగిరీ 2 లో ఒక వెబ్ పేజ్ నుంచి వేరే ఒక వెబ్ పేజ్ ఓపెన్ చేయడానికి ఉపయోగపడుతుంది ఇక్కడ మన ప్రస్తుతం వెబ్ పేజ్ నుంచి ఇందాక డెఫినేషన్ లిస్ట్ కానీ ఫార్మేటింగ్ ట్యాగ్ కానీ హెచ్ఆర్ ట్యాగ్ కానీ రకరకాల వెబ్ పేజ్ ని ఓపెన్ చేస్తాం ఇప్పుడు మనం చూస్తున్న కేటగిరీ 3 అనమాట ఒక వెబ్ పేజ్ నుంచి వేరే వెబ్ పేజ్ కి వేరే వెబ్సైట్ కి ఓపెన్ చేయడం ఎలాగా సో దీనికి మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే ఏ ట్యాగ్ ఉపయోగించాలి యాంకర్ ట్యాగ్ యాంకర్ ట్యాగ్ లో ప్రాపర్టీస్ ఏంటి హైపర్ రిఫరెన్స్ అదే లేబుల్ ఇచ్చేటప్పుడు మాత్రం నేమ్ అనే ప్రాపర్టీ ఉపయోగిస్తాం
దీని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మాత్రం హైపర్ రిఫరెన్స్ అనేటువంటి ప్రాపర్టీ ఉపయోగిస్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ హైపర్ లింక్స్.